विषय में గౌరవప్రదంగా ఉంటేనే అన్నారని తెలియజేస్తున్నారు అది గౌరవప్రదంగా ఉంటదా లేదా అని అప్పుడు లెక్కలు ఎవరికైనా సీట్లు అప్పుడు ఆ టైంలో వస్తాయి కానీ ఇప్పటికి మేము బీజేపీ తోనే ఉన్నా ఉంటాను కానీ బీజేపీ మాత్రం టీడీపీ తో ఉంటే మేము రామని ఇప్పుడు రామరెడ్డి గారు తెలంగాణ గురించి చెప్పాడు ఆంధ్రాలో కూడా ఇటీవల కాలంలో సోమవీర్రాజు గారు చెప్పాడు అది కుటుంబ పార్టీ దాంతో పోతుండం అని ఏం జరగబోతుందో రేపు ఏపీ రాజకీయాల్లో సమీకరణలు ఇక్కడ మనందరం ఒకటి గమనించాలండి పొత్తులు ఇవన్నీ కూడా అయ్యి అసలు సెకండ్ వర్షన్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల యొక్క గొంతుకు నొక్కుతూ ఉన్నారు అప్రకటిత జీవోలు తీసుకొచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు నుంచి హోటల్ లో నుంచి బయటికి రానిలా దాని వల్లే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో కలవటం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం అయినటువంటి మరి కుప్పం వెళ్తుంటే అక్కడ నానాయాగి చేశారు 1500 మంది పోలీసులతో మా అధినేతలు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో తిరుక్కొని చేశారు అక్కడ జరిగినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో కలవటం జరిగింది మీకు క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు మా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇది మేము ఏమేమి మాట్లాడుకున్నాం ఏంటని ఆయన టైం టు టైం మెన్షన్ చేసి చెప్పారండి అంతేగాని ఈ పొత్తులకు సంబంధించి కానీ ఇంకో ఇంకో అంశాలు మాట్లాడుకోవటానికి అది ఇంకా బహుశా ఇంకా టైం ఉంది అదేవిధంగా మేము ముఖ్యంగా అంటున్నామండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాలలో రాజకీయ అంశాలు అదే విధంగా కుల ప్రస్తావన తీసుకొస్తూ పద్దాకులు రాజకీయ అంశాలతో కులాలను ముడేస్తూ ఉన్నారండి దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఒక ఆమెమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంత్రి పదవి కోసం ఇంకొక ఆయన గౌరవ ప్రతిపక్ష నేత అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆయన బయటకు వస్తుంటే ఆయన గేటుకి తాళ్లు కట్టారండి ఆ రోజు కూడా ప్రజాస్వామ్యం ఉందా సార్ ఈ రాష్ట్రంలో అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు పొందడం కోసం వీళ్ళు బరి తెగించి బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఏ శాఖ సంబంధించినటువంటి మంత్రి వర్యులకు వాళ్ళ శాఖలో ఏం జరుగుతుంది వాళ్ళ శాఖలో విధానపరమైనటువంటి అంశాలు ప్రజలకు ఏమన్నా ఇక్కడి నుంచి ఫండ్స్ వెళ్తున్నాయా లేదా ఆ శాఖల మీద వాళ్ళకి పట్టు లేదు సార్ ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఎవరనేది రాష్ట్ర ప్రజలకు తెలియదు వాస్తవంగా వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ మందులకు వచ్చేసి నేను పలానా మంత్రి అని చెప్పుకుంటే మాత్రమే తెలుస్తూ ఉంది ఇందాక మన వెంకటరెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు అబ్బో మేము సంక్షేమం బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి కానీ కేంద్రం కాగ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చిందండి ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి 12,000 కోట్ల రూపాయలు దైవసనాయి ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చేటువంటి సప్లా నిధులు నిన్నగాక మొన్న హైకోర్టు తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మీరు సప్లా నిధులు దారి మళ్లించారని దానికి ఏం సమాధానం చెప్పలేకపోయారు అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి 108 పథకాలు మైనార్టీలకు సంబంధించినటువంటి 17 పథకాలు ఎస్టీలకు సంబంధించినటువంటి 18 పథకాలు అరే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటండి సార్ వికలాంగులకు సంబంధించినటువంటి పథకాలు కూడా కేంద్రం నుంచి వచ్చే పథకాలు వికలాంగులకు వెళ్తలేదండి ఈ సబ్ ప్లాన్స్ లో వచ్చినటువంటి నిధులు మొత్తం కూడా జగనన్న నవరత్నాల్లోకి వెళ్తున్నాయి వాళ్ళ బడ్జెట్ లోనే పెట్టారు సార్ ఒకసారి 18, 19 తర్వాత బడ్జెట్లన్నీ చూడండి సార్ వరుసగా 3 బడ్జెట్లు కనపడతాయి మనకి ప్రతి బడ్జెట్ లో కూడా ఎలొకేషన్ నవరత్నాలలో ఉన్నటువంటి ఎలొకేషన్స్ మొత్తం కూడా ఈ కార్పొరేషన్ నుంచి వెళ్తున్నాయి బీసీ కార్పొరేషన్ సార్ ఒక్క నిమిషం సార్ దీంతో పాటు 56 కార్పొరేషన్లను తీసుకొచ్చారు సార్ రాజకీయ వైకాపా రాజకీయ నిరుద్యోగుల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు వాళ్ళకేమో గౌరవ వేతనం వెళ్తుంది కానీ ఆ కార్పొరేషన్ నుంచి ఒక్కళ్ళకు కూడా ఒక పథకం వెళ్ళలేదు సార్ ఇది ఎక్కడండి అలాగే ఎన్నో కార్పొరేషన్లు తర్వాత సార్ గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆస్తులు తనఖాలు పెట్టి అప్పులు తెచ్చినటువంటి ఎక్కడ లేదండి మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 40,000 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ కనపడితే అక్కడ అప్పనంగా అన్ని తాకట్లు పెట్టారండి ఎక్కడ లేదు ఇది ఫస్ట్ టైం వింటాం భారతదేశంలోనే ఫస్ట్ టైం సార్ ఇది అదేవిధంగా మద్యం కార్పొరేషన్ సార్ అసలు మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి అని చెప్పి కళ్ళబుల్లి మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కన్నా తిట్ల సంబంధించిన చర్చ ఎక్కువ జరుగుతుంది కదా మీ దగ్గరకు వస్తా వెంకటరెడ్డి గారు సార్ ఒకటి తిట్ల సంబంధించిన ఎందుకు చర్చ జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేపర్లు కవర్ చేయాలని మీరు కూడా గమనించారండి ప్రతిపక్షం అన్యాయం చదువుతున్నాయి కాబట్టి మీ తిట్లకు మొదలు చేశారండి డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఎవరు ఎవరు చేశారు డైవర్షన్ అందరు చేస్తున్నారా కొందరు చేస్తున్నారా అధికారంలో చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు లేదు సార్ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం 4 సంవత్సరాల్లో కూడా చూడండి సార్ కూల్చివేతలు కులాల మధ్య ప్రస్తావన ప్రాంతాల మధ్య ప్రస్తావన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎదురుగుతులా ఈ రోజు చూడండి అండి ఉత్తరాంధ్రలో మరి ధర్మాన గారు ఏమంటున్నారు వాళ్ళ ప్రత్యేక రాష్ట్రం కావాలంట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోయేటప్పుడేమో అమరావతి రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆయన వచ్చిన తర్వాత 3 రాజధానులు 3 ముక్కలు విధానపరం నిర్ణయాల మీద చర్చ జరుగుతాం చర్చ జరగనిస్తున్నారా మీరు ఈరోజు అదే ఎంతమందికి అమ్మఒడి ఇస్తున్నాం ఏ స్కీమ్ ఎంతమందికి వెళ్తుంది అంతకుముందు అసలు ఈ స్కీమ్లు ఉన్నాయా లేదా వీటి మీద విధానపరం ఏ రోజు మాట్లాడుతున్నారా లెగిసిన దగ్గర నుంచి ఇదిగోండి అప్పులు అయిపోయినాయి 3,90,000 కోట్ల అప్పు ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్తే వీళ్ళేం 20 లక్షల కోట్లు ఉందని ఒకళ్ళు ఒకళ్ళేం 17 లక్షల కోట్లు ఎంత ఎంత నోట్లు వెళ్తే అంత అబద్ధాలు చెప్తే గడుపుతుంది వీళ్ళే కదా
రెండోది ఒక నిమిషం మధ్య గురించి మాట్లాడారు. సాక్షాత్తు ఎంత సిగ్గుచేటంటే ఓ ప్రతిపక్ష నాయకుడు 72 ఏళ్ల వయసు కొడుకు